టీడీపీ అధినేత చంద్రబాబు చేరుకున్నారు. ఇప్పటికే చంద్రబాబు నివాసానికి అచ్చెన్నాయుడు, టీడీపీ ఎమ్మెల్యేలు చేరుకున్నారు. కాసేపట్లో చంద్రబాబు నివాసానికి బీజేపీ ముఖ్య నేతలు పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. సీట్ల సర్దుబాటుపై మూడు పార్టీల మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. ఉండవల్లి నివాసానికి టీడీపీ అధినేత చంద్రబాబు చేరుకున్నారు. ఇప్పటికే చంద్రబాబు నివాసానికి అచ్చెన్నాయుడు, టీడీపీ ఎమ్మెల్యేలు చేరుకున్నారు. మరి కాసేపట్లో చంద్రబాబు నివాసానికి బీజేపీ ముఖ్య నేతలు అలాగే పవన్ కళ్యాణ్ కూడా హాజరు కానున్నారు. సీట్ల సర్దుబాటుపై మూడు పార్టీల మధ్య కీలకంగా చర్చలు జరగనున్నాయి. అయితే ఇక మరికొద్ది సేపట్లో ఉండవల్లి చంద్రబాబు నివాసానికి బీజేపీ అలాగే జనసేన అలాగే టీడీపీకి సంబంధించిన ముఖ్య నేతలు కూడా హాజరు కానున్నారు. ఇప్పటికే కొంతమంది నేతలు హాజరైనప్పటికీ మరికొద్ది సేపట్లో బీజేపీ నేతలతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హాజరు కానున్నట్లు తెలుస్తోంది. సీట్ల సర్దుబాటుకు సంబంధించి కీలకంగా చర్చలు జరపనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ గాంధీ మరింత సమాచారం అందిస్తారు. గాంధీ, త్రిపుర మొత్తానికి ఉండవల్లిలో ఉన్నటువంటి చంద్రబాబు నివాసంలో బీజేపీ అలాగే జనసేన టీడీపీ నేతలకు సంబంధించినటువంటి సమావేశం ప్రారంభమైంది. దాదాపుగా కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ నుంచి చంద్రబాబు ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు. కొన్ని నిమిషాల క్రితం బీజేపీ అగ్రనేతలైనటువంటి మంత్రులు, కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్, అట్లాగే పాండే ఎంపీ పాండే, నాదెండ్ల మనోహర్, జనసేన నేత నాదెండ్ల మనోహర్, వీరి ముగ్గురు కూడా ఒకే కారులో ఉండవల్లి నివాసానికి రావడం జరిగింది. మరి కాసేపట్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, అట్లాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఉండవల్లి చేరుకోనున్నారు. ప్రస్తుతానికి అయితే కనుక భారతీయ జనతా పార్టీ నేతలకు అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు మధ్య ఈ సీట్ల విషయంలో అయితే మాత్రం చర్చ జరుగుతుంది. ఇప్పటికే వాళ్ళకి కేటాయించినటువంటి ఆరు ఎమ్మెల్యే సీట్లు అలాగే ఆరు ఎంపీ సీట్లు, ఎంపీ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల యొక్క స్క్రూటినీ అయితే మాత్రం ప్రారంభమైనట్టుగా తెలుస్తుంది. అయితే వీరిరువురు చర్చించిన తర్వాత మళ్ళీ జనసేనతో కలిసి ముగ్గురు కలిసి కూడా ఈ సమావేశంలో ఒక కంక్లూజన్కి వచ్చి ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలి, అసెంబ్లీకి జనసేన పోటీ చేయాల్సినటువంటి అసెంబ్లీ స్థానాలు ఏవి, అక్కడ అభ్యర్థులు ఎవరు, వాళ్ళ యొక్క బలాబలాలు ఏంటి, వాళ్ళ యొక్క సామాజిక సమీకరణాలు ఏంటి, అలాగే భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఉన్నటువంటి ఆరు పార్లమెంటు, ఆరు శాసనసభ స్థానాలకు సంబంధించి మెరుగైన అభ్యర్థులు ఎవరు ఉన్నారు, వాళ్ళు పోటీ చేస్తే వాళ్ళ విజయావకాశాలు ఎలా ఉంటాయి, వాళ్ళ బలాబలాలు ఏంటి, ఇటువంటివన్నీ కూడా ప్రస్తుతం చర్చిస్తున్నారు. ఇప్పటికే ప్రాథమికంగా అయితే కనుక భారతీయ జనతా పార్టీ, జనసేన కొంతమంది అభ్యర్థులను అయితే కనుక వాళ్ళు ప్రాబుల్స్గా పెట్టుకున్నారు. అయితే ఈరోజు జరిగేటువంటి మూడు పార్టీలకు సంబంధించిన ఉమ్మడి చర్చలో భాగంగానే దాని మీద చర్చ జరుగుతుంది. ఎవరెవరైతే కనుక బెటర్ రిజల్ట్స్ వస్తాయనే దాని మీద కూడా కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే మాత్రం కనిపిస్తుంది. అయితే ఈరోజు సాయంత్రానికి మొత్తానికి ఈ వడపోత కార్యక్రమం, ఈ స్క్రూటినీ కార్యక్రమం అయితే మాత్రం కొలిక్కొచ్చే అవకాశం ఉంది. అభ్యర్థుల ప్రకటన మాత్రం ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ జరిగే అవకాశం ఉంది. ఈరోజు కొంతమంది జనసేనకు సంబంధించినటువంటి అభ్యర్థుల ప్రకటన కూడా ఉంటుందని చెప్పి తెలుస్తుంది. ఇప్పటికే నిడదవోలు నియోజకవర్గాన్ని కందులు రాజమండ్రికి చెందినటువంటి కందులు దుర్గేష్కు కేటాయించినట్టు కూడా జనసేన తరఫున అఫీషియల్గా ప్రకటన కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో జనసేన కూడా కొంత దూకుడు పెంచి
అభ్యర్థుల యొక్క ప్రకటన కూడా చేసేస్తుందని చెప్పి కూడా ప్రచారం అయితే కనుక జరుగుతుంది. ప్రస్తుతానికి అయితే కనుక ఉండవల్లి నివాసం వద్ద మూడు పార్టీలకు సంబంధించిన నేతల సమావేశం అయితే కనుక కొంత కీలకంగానుంది. అందులో కూడా దాదాపుగా దగ్గుపాటి పురంధేశ్వరి దాదాపుగా కొన్ని దశాబ్దాల తర్వాత మళ్ళీ అటు చంద్రబాబు నాయుడు నివాసానికి అంటే రాజకీయంగా రాజకీయపరమైనటువంటి అంశాల్లో చంద్రబాబు నివాసానికి రాజకీయపరమైన చర్చల కోసం రావడం అనేది కూడా ప్రత్యేకంగా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే అటు దగ్గుపాటి కుటుంబానికి నారా కుటుంబానికి మధ్య అయితే మాత్రం చాలా అగాధమే ఉంది. దాదాపుగా కొన్ని దశాబ్దాలుగా మాత్రం వీళ్ళ మధ్య గ్యాప్ ఉంది, పొలిటికల్గా కానీ లేకపోతే పర్సనల్ కానీ. కానీ ఇప్పుడు వాటిని అధిగమించి పార్టీల యొక్క పార్టీ అధినాయకత్వాల యొక్క నిర్ణయం మేరకు అందరూ కలిసి పనిచేయాల్సినటువంటి సమయం అవసరమైంది. కాబట్టి ఈరోజు పురంధేశ్వరి అధికారికంగా రాష్ట్ర అధ్యక్షురాలుగా చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. దాదాపుగా మధ్యాహ్నం వీళ్ళందరూ కూడా లంచ్ మీటింగ్ కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అట్లాగే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కీలకమైనటువంటి నాయకులు ఎమ్మెల్యేలను కూడా ఉండవల్లి రావాలని చెప్పి కవర్ చేయడం జరిగింది. ఇప్పటికే అచ్చెన్నాయుడు అలాగే అనగాని సత్యప్రసాద్ కూడా ఇక్కడ చేరుకున్నారు. ప్రస్తుతానికి అయితే కనుక ఉండవల్లి నివాసం వద్ద అయితే కనుక కొంత హడావుడి అయితే మాత్రం కనిపిస్తుంది త్రిపుర. అయితే గాంధీ గత చరిత్రను తిరగరాసి ఉమ్మడి కూటమి మహాకూటమి మళ్ళీ 2024 ఎన్నికల్లో విజయం సాధించాలి అంటే ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థుల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ని కూడా వాళ్ళు ప్రకటించాల్సిన అవసరం ఉంది. అయితే మరోవైపు అభ్యర్థుల జాబితా విడుదలైన తర్వాత ఆశావాదుల నుంచి అంతో కొంత నిరాశ వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఆయా పార్టీ పెద్దలు కానీ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఎన్డీఏ కూటమిలోకి తెలుగుదేశం పార్టీ వెళ్తుందనేటువంటి సంకేతాలు వచ్చిన తర్వాత అలాగే ఒక నిర్ణయం ప్రకటించిన తర్వాత చంద్రబాబు కూడా ఎక్కడెక్కడైతే సీట్ల ప్రాబ్లం ఉందో, ఎక్కడెక్కడైతే సీట్ల సమస్య ఉందో, ఎక్కడెక్కడైతే కనుక జనసేన బీజేపీకి సీట్లు ఇస్తున్నారో ఆ యొక్క లీడర్స్కి అయితే మాత్రం ముందుగానే చెప్పారు. పొత్తుల వల్ల కొన్ని సీట్లు మారేటువంటి అవకాశం ఉంది, కాబట్టి అందరూ సహకరించాలి, పార్టీ అందరినీ కూడా గుర్తించుకుని తగిన న్యాయం చేస్తుందని చెప్పి కూడా సముదాయించేటువంటి ప్రయత్నం అయితే కనుక చేస్తున్నారు. అయితే ఈ సీట్ల ప్రకటన తర్వాత కొన్ని చోట్ల అసంతృప్తి జాలలు రేగేటువంటి అవకాశాలు లేకపోలేదు. అయినా కూడా ముందు నుంచే వాళ్ళందరినీ కూడా ఒప్పించేటువంటి ప్రయత్నం అయితే కనుక పార్టీ తీసుకుంది. ఇప్పటికే కొంతమంది నాయకులను పిలిపించి మరీ వాళ్ళు సర్ది చెప్పేటువంటి ప్రయత్నం, నచ్చజెప్పేటువంటి ప్రయత్నం అయితే కనుక చేస్తున్నారు. మొత్తానికి ఈ సీట్ల ప్రకటన తర్వాత అయితే మాత్రం కొన్ని స్థానాల్లో మాత్రం గందరగోళ పరిస్థితి మాత్రం తలెత్తేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి త్రిపుర. రైట్ గాంధీ, థ్యాంక్ యూ.